ఈ రోజు భారత రాజ్యాంగం ఈ రోజు ఆవిర్భవించిన రోజండి. అంటే అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజు, అంటే మనం ప్రస్తుతం మన ప్రజాస్వామ్యం యొక్క కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం యొక్క, మన భారతదేశం యొక్క కాన్స్టిట్యూషన్ను ఈ రోజు ఎస్టాబ్లిష్ చేసిన డే. సో ఈ మన ప్రజాస్వామ్య సిస్టము, తర్వాత విలువలు, తర్వాత దీని యొక్క అంతా కూడా దీంట్లో క్రోడీకరించబడింది. కాకుంటే ఒకటేంటంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తుంటే, ఆయన యొక్క ఏ ఉద్దేశంతో భారత కాన్స్టిట్యూషన్ను ఆయన యొక్క ఎస్టాబ్లిష్ చేశారో, దాని స్వభావం, స్వరూపాన్ని విత్ ట్రూ స్పిరిట్ అండ్ లెటర్తో ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా కనిపించట్లేదండి. దానికి ముఖ్యంగా భారత రాజకీయ వ్యవస్థ, ముఖ్యంగా ఏంటంటే భారత రాజకీయ వ్యవస్థ దీన్ని బాగా అర్థం చేసుకొని, అంటే ప్రజాస్వామ్యం యొక్క మనుగడను, అంటే భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం మనుగడ వర్ధిల్లాలి అని అంటే ప్రజల యొక్క పురోభివృద్ధిని ఆలోచించుకోవాలి. అంటే ముఖ్యంగా వెల్ఫేర్ ఆఫ్ ది సిస్టమ్. సో దాని గురించి ఏంటనంటే, భారత రాజ్యాంగంలో ఈ రకంగా అన్నీ పొందుపరచబడ్డాయి. అది ఓన్లీ బికాజ్ ఫర్ ద సేక్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. సో దేర్ఫోర్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు, తర్వాత వీటన్నిటిని కూడా కాపాడాల్సిన బాధ్యత, తర్వాత ఇవన్నీ కూడా రాజకీయ వ్యవస్థపై ఆధారపడి ఉందండి. కాబట్టి రాజకీయ వ్యవస్థ ఎప్పుడైతే దాన్ని సక్రమంగా కాపాడుతుందో, సో కోర్ట్స్, అంటే ఎక్కడైతే వీటిని వైలేట్ చేస్తూ ప్రజల యొక్క హక్కులను ఎక్కడైతే భంగం కలిగే విధంగా ఎక్కడైతే వైలేట్ చేస్తుందో, దాన్ని మన యొక్క ఉన్నత న్యాయస్థానం ఏదైతే ఉందో దాన్ని కాపాడే బాధ్యతను చేపడుతుంది. కాబట్టి ఇది ఈరోజు మనం నిజంగా గర్వపడే రోజు. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని మనం ఒకసారి తిరిగి ఒకసారి మనం పునఃసమీక్షించుకున్న రోజు ఇది. కాబట్టి అంబేద్కర్ గారికి నిజంగా మనం భారతదేశానికి ఇట్లాంటి రాజ్యాంగాన్ని కల్పించినందుకు మనం నిజంగా గర్వపడాలి. ఇంత అద్భుతమైనటువంటి రాజ్యాంగం, ప్రజల యొక్క హక్కులను అన్నీ ఆలోచించి క్రోడీకరించారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే, మళ్ళీ మనం అందరం కూడా ప్రజలు, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అన్నీ మళ్ళీ దీనిపైన ఒకసారి ఆలోచించి, దాంట్లో డీవియేషన్స్ లేకుండా, వాటిని ఎంక్రోచ్మెంట్స్ కాకుండా సక్రమంగా దాన్ని ఫాలో కావాలనేది మన వినతి అండి. ఇవాళ కాన్స్టిట్యూషనల్ డే, లా డే అని ఇచ్చేస్తాం. స్వాతంత్రం, ఇండియాకు స్వాతంత్రం వచ్చినాక ఫస్ట్ పండగ చేసుకునేది లా డేనే. 26th November 1949 నాడు మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసి, దాని 26th January నుంచి దాన్ని ఎఫెక్ట్లోకి తీసుకొచ్చిండ్రు. ఇంత పెద్ద కాన్స్టిట్యూషన్ వల్ల దేనికి రాదు. ఈ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ హెడెడ్ బై చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు మన హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్స్ చెప్పాలి ఎప్పుడు. ఎందుకంటే ఆయన ఎంతో కూలంకషంగా అన్ని కాన్స్టిట్యూషన్స్ స్టడీ చేసి దాంట్లో మంచి అనేది తీసుకొని దీంట్లో పొందుపరచండు. ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్, సిటిజన్స్ అందరికీ ఫండమెంటల్ రైట్స్ ఉండాలి, లేకపోతే అవి ఇన్ఫ్రింజ్ అయినప్పుడు Article 226, Article 32 కింద సో హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టు కానీ వెళ్ళొచ్చు ఆ రైట్స్ను పొందుపరచడానికి. మెయిన్గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఈక్వాలిటీ బిఫోర్ లా, రైట్ టు లైఫ్, రైట్ టు వర్క్, ఇంకా మిగతావి ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ తీసుకున్నప్పుడు, గవర్నమెంట్ అనేది అసలు గవర్నమెంట్ ఎట్లా నడపాలి, ఏ ఏ పథకాలు టేకప్ చేయాలి, ఎవి ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఆ డైరెక్టివ్ ప్రిన్సిపల్ చెప్తుంది. తర్వాత ఎమర్జెన్సీ పీరియడ్లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇంకొక అమెండ్మెంట్ తీసుకొచ్చి ఫండమెంటల్ డ్యూటీస్ అనేది సిటిజన్స్కి ఉండాలి. ఎంతసేపు మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ మన రైట్స్ గురించే మాట్లాడుతున్నామో, మరి డ్యూటీస్ అనేది ఇంత పెద్ద కంట్రీలో డ్యూటీస్, సిటిజన్స్ డ్యూటీస్ లేకపోతే ఏమవుతుంది అనేది ఆలోచించి ఆ డ్యూటీస్ కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేసారు. అందుకొరకు ఇంత మంచి కాన్స్టిట్యూషన్, ప్రతి ఒక్కరిది కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయి, ఈక్వాలిటీ బిఫోర్ ఆ రైట్ ఫ్రమ్ సిటిజన్ టు లోవర్ క్యాడర్ సిటిజన్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అందరూ కాన్స్టిట్యూషన్ లోబడి ఉండాలి. ఏ యాక్ట్ తయారు చేసినా అది కాన్స్టిట్యూషన్కి అగేన్స్ట్గా ఉండటానికి వీల్లేదు. ప్రతి ఒక్క యాక్ట్, ఏదే యాక్ట్ ఏ గవర్నమెంట్ తీసినా అది అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్ అన్నప్పుడు యాక్ట్ సుమోటో కొట్టేయచ్చు ఆ పవర్. ఈ కాన్స్టిట్యూషనల్ ఇన్ఫ్రేంజ్మెంట్ అయినప్పుడు, కాన్స్టిట్యూషనల్ రైట్స్ దెబ్బతిన్నప్పుడు Article 226 దాకా హైకోర్టుకు పోవచ్చు, Article 32 కింద సుప్రీంకోర్టుకు పోయి ఆ రైట్స్ను రెస్టోర్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డే కాన్స్టిట్యూషనల్ డే అంటే డాక్టర్ అంబేద్కర్ అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీ చేసినటువంటి అత్యున్నత న్యాయ రాజ్యాంగం మంది. ప్రపంచంలోనే రిటన్ అండ్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్స్ అండ్ రెండు రకాలుగా ఉన్నాయి. ఉదాహరణకి ఇంగ్లాండు అన్రిటన్ కాన్స్టిట్యూషన్
అంటే లిఖించబడలేదు. అక్కడ యూసేజ్ అండ్ కస్టమ్ ద్వారా, ఇక్కడ అలా కాదు. రాజ్యాంగము లిఖించబడ్డది, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, స్పీకర్ యొక్క బాధ్యతలు, ప్రైమ్ మినిస్టర్ యొక్క బాధ్యతలు, వైస్ ప్రెసిడెంట్ యొక్క బాధ్యతలు, ప్రెసిడెంట్ యొక్క బాధ్యతలు, అన్నీ కూలంకుషంగా, చీఫ్ మినిస్టర్ యొక్క బాధ్యతలు, గవర్నర్ యొక్క బాధ్యతలు, అన్నీ కూలంకుషంగా, ఇంక్లూడింగ్ ఎలక్షన్ కమిషన్ బాధ్యతలు, ఆడిటర్ జనరల్ బాధ్యతలు, ఇట్లాంటి బాధ్యతల్ని కూలంకుషంగా చెప్పబడ్డాయి. దానికి అనుకూలంగా చట్టాలు చేయబడ్డాయి. కాబట్టి అయితే ఇక్కడ రిట్ జ్యూరిస్డిక్షన్ అన్నటువంటిది రెండు రకాలు. ఒకటి ఆర్టికల్ 226, ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు మాత్రమే 226 చేయొచ్చు. రెండోది ఏంటంటే 32 కింద డైరెక్ట్గా ఫండమెంటల్ రైట్స్. ఇప్పుడు ఉదాహరణకి కేశవానంద భారతి వర్సెస్ కేరళ ఉంది. బేసిక్ పిక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కెనాట్ బీన్ అమెండెడ్ అని 13 మెంబర్ జడ్జెస్ తీర్పు ఇచ్చినారు. ఇలాంటి ఉన్నతమైనటువంటి తీర్పులు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి మండల తీర్పు, అట్లాగే నిన్న మొన్న ఇచ్చినటువంటి రాజ్యాంగపరమైనటువంటి అయోధ్య తీర్పు, అంతేకాకుండా నిన్న మొన్న ఇచ్చినటువంటి తీర్పు ఆడవాళ్ళకి కూడా ప్రవేశం ఉండాలని అయ్యప్ప టెంపుల్ తీర్పు, ఇట్లా రకరకాలైన తీర్పులు, ఉన్నతమైనటువంటి తీర్పులు, ఉన్నతమైన న్యాయస్థానం ఇవ్వబడ్డాయి. ఈ చాలా ముఖ్యమైన భారత రాజ్యాంగంలో భారత ప్రజలకి చాలా ఉన్నతమైనటువంటి రోజు.